ఏలూరు జిల్లా పోలవరం కార్తీక మాసంలో భక్తులు పుణ్యస్థానాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థానగట్ల వద్ద స్నానాలు చేయాలని పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ సూచించారు. బుధవారం కార్తీక మాసం ప్రారంభం మొదలవుతున్న సందర్భంగా ఏలూరు జిల్లా పోలవరం మండల గోదావరి పరివాహక పంచాయతీ సర్పంచులతో రెవెన్యూ అధికారులతో కలిసి సోమవారం ఎస్ఐ పవన్ కుమార్ స్నానగట్లను పరిశీలించారు. స్నానగట్ల వద్ద లైటింగ్, పరిశుద్ధ పనులు, ఫ్లెక్సీలు వంటి భద్రత కోసం చేపట్టినట్లు సర్పంచ్ పొడం పుష్ప, సుబ్బారపు శ్రీరామమూర్తులు ఎస్ఐకి వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఐలు మాట్లాడుతూ గోదావరి ఒడ్డులు కోతకు గురై బురద లోతు ఎక్కువగా ఉండి ప్రమాదకరంగా ఉన్నందున అధికారులు నిర్దేశించిన స్నానఘట్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరించాలని ప్రజలను సూచించారు. నిషేధించిన రేవుల్లో స్నానాలకు వెళ్లవద్దని ఆయన కోరారు. పోలవరంలో నూతనగూడెం దుర్గమ్మ ఆలయం రేవు, కృష్ణారావుపేట రేవు, పట్టిసీమలో బంగారమ్మ పేట రేవు, సబ్బారపు రేవు, ఉత్సవాల రేవు, బ్రహ్మహాన్యం గుడి రేవు, దుర్గమ్మ గుడి రేవు, కొత్తపట్టిసీమ గుటాల ఎల్ఎండి పేటలో నిర్దేశించిన రేవుల్లో మాత్రమే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కార్తీక మాసం 30 రోజుల భక్తులు ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం పంచాయతీ సర్పంచ్ పొడుం పుష్ప, పట్టిసీమ పంచాయతీ సర్పంచ్ సబ్బారపు శ్రీరామమూర్తి, పొడుం శ్యామ్ కుమార్, బంగారు కృష్ణ, గుమస్తా పోసి, పంచాయతీ రెవెన్యూ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు. రాబు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులందరూ కూడా రేవుల్లో స్నానాలు చేయడానికి గోదావరి తీరానికి వస్తారు కాబట్టి తగు జాగ్రత్తల రీత్యా ఈరోజు తహసీల్దార్ గారి వారి యొక్క సిబ్బంది పర్యవేక్షణ మేరకు మరియు మన పంచాయతీ గ్రామ సర్పంచ్ గారు మరియు వారి సిబ్బంది పంచాయతీ సిబ్బంది వాళ్ళ సమక్షంలో మన పోలవరం మండల అదే పోలవరం గ్రామ పరిధిలో ఉన్నటువంటి 5 ర్యాంపుల్ని అంటే పూర్వకాలం నుంచి వినియోగించుకుంటున్నటువంటి 5 ర్యాంపుల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పెద్దరామాలయం రేవు అని చెప్పి ఒకటి ఉంది, అక్కడ దిగడానికి బాగాలేదు కాబట్టి అట్లాగే చిన్నరామాలయం రేవు ఈ నౌరువారి వీధి అని అంటారు, ఆ 2 రేవులు కూడా దిగడానికి సౌఖ్యంగా లేవు, ప్రజలు ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. రీసెంట్గా వచ్చినటువంటి వరదల రీత్యా చాలా బురద పెరిగిపోవడం వల్ల దిగి జారడం కానీ లేదంటే అక్కడ లోతు ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదాలకు గురవడం కానీ జరుగుతుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే నిషేధించబడ్డాయో రేవులు ఆ రేవుల్లో ఫ్లెక్సీలు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ స్నానం చేస్తే ప్రమాదం అని చెప్పి నిషేధించబడిన రేవుల గురించి పంచాయతీ వారి తరఫున ఫ్లెక్సీలు పెట్టడం జరుగుతుంది. అలాగే స్నానాల రేవులకు సంబంధించి పాతనూతనగూడెం దుర్గమ్మ అమ్మవారి గుడి రేవు ఒకటి, అట్లాగే మన కృష్ణారావుపేట ఈ గౌతమి రెస్ట్ హౌస్ సంబంధించినటువంటి రేవు ఒకటి, ఇక్కడ కూడా మన వరదలకు సంబంధించిన బురద ఉన్నప్పటికీ కొంచెం ఇక్కడ గతంలో వేసినటువంటి మెట్లు అట్లాగే గ్రామస్తులు ఎక్కువ మంది ఇక్కడ గతం నుంచి చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ యొక్క కోరిక మేరకు పంచాయతీ వారు ఇక్కడ తగిన ఏర్పాట్లు అంటే లైటింగ్ పూర్తిగా చివరిదాకా కూడా గోదావరి వరకు లైటింగ్ ప్లస్ గోదావరిలో దిగిన తర్వాత శానిటేషను గోదావరిలోకి దిగిన తర్వాత కూడా లోతులోకి వెళ్లకుండా అక్కడ తడికలు ఏర్పాటు చేయడం కానీ లేదంటే కర్రలతోటి ఒక బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం కానీ చేస్తామని పంచాయతీ తరఫున చెప్పడం జరిగింది. కాబట్టి ఈ తగు జాగ్రత్తలతోటి ప్రజలందరూ కూడా కార్తీక మాస 30 రోజులు కూడా జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటూ నిషేధించబడిన రేవుల్లోకి దయచేసి ఎవరో కూడా స్నానానికని వెళ్ళొద్దు. అక్కడ లోతు ఎక్కువ ఉన్న ప్రాంతాలు నెక్స్ట్ బురద ఉన్న ప్రాంతాలు మీకు ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం.